హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు GNN. తెలుగు బిగ్ బాస్ 5వ సీజన్ మొదలైనప్పుడు షోలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడు అవుతాడని, ఫైనల్ వరకు ఉంటాడని అంచనా వేసిన వాళ్ళలో యాంకర్ రవి ఒకడు. ఈసారి షోలో పాల్గొన్న వారిలో ఎక్కువ ఫేమ్ ఉన్నది అతడికి అని చెప్పాలి. కాకపోతే యాంకర్గా రవిని అభిమానించే వాళ్లతో పాటు అతడి యాటిట్యూడ్ నచ్చిన వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ చివరి దశకు వస్తున్న తరుణంలో అతను వేటు నుంచి తప్పించుకోలేకపోయాడు. గత వారం ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చిన అతడికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడడంతో షో నుంచి తప్పుకోక తప్పలేదు. ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కావడానికి 2 రోజుల ముందే రవి వైతొలగబోతున్నాడని వార్తలు బయటకు వచ్చేశాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ చివరి దశలో కాజల్ సేవ్ అయింది. రవి ఎలిమినేట్ అయ్యాడు. అయితే బయట అతడి అభిమానులు మాత్రమే కాదు, బిగ్ బాస్ వ్యూవర్స్ కూడా అతడి ఎలిమినేషన్ మింగుడు పడలేదు. టాప్ 5లో ఒకటిగా ఉండాల్సిన రవి టాప్ 8 నుంచే ఒకటిగా బయటకు వచ్చాడు. దీంతో అభిమానులు బిగ్ బాస్ షో నడుస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని నిరసనను వ్యక్తం చేశారు. రవి షో నుంచి బయటొలగడానికి వీలు లేదని, ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి అతన్ని మళ్లీ హౌస్ లోకి పంపాలని డిమాండ్ చేశారు. అక్కడ ఆ రోజు పెద్ద రచ్చ చేశారు. రవికి ఖచ్చితంగా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పుకొస్తున్నారు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్లో ఒకటిగా ఉన్న రవి అనేక సార్లు ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఉన్నా ఎక్కువ ఓట్లు రాబట్టి సేవ్ అయ్యారు. అలాంటి కంటెస్టెంట్కి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పడం దారుణమని, కావాలని యాంకర్ రవిని ఇంటి నుంచి ఎలిమినేట్ చేసినట్లు ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదే తరుణంలో బయటకు వచ్చిన తర్వాత రవి కూడా ఎలిమినేషన్ ప్రక్రియపై తనకి కూడా అనుమానం కలుగుతోందని, అసలు అప్పుడే ఎలిమినేట్ అవుతా అని నేను ఊహించలేదంటూ మీడియా ఛానల్స్కి రవి తెలియజేశాడు. తాను ఎలిమినేట్ అయ్యాను అని ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, మొత్తం తెలుసుకుంటా అంటూ రవి చెప్పుకొచ్చారు. రవిని ఎలిమినేట్ చేయడం అన్ఫేర్ అని, అతని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులను రవి అభిమానులు కోరుతున్నారు. ఇక రవిని కావాలనే ఇంటి నుంచి బయటకు పంపించారని, ఫేక్ ఎలిమినేషన్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా యాంకర్ రవిని మళ్లీ షోకి తీసుకురావాలని స్టార్ మా యోచిస్తోందని, రవి అభిమానులు వాళ్ళపై చాలా ఒత్తిడి తెస్తున్నారనే సమాచారం మాత్రం బయటకొచ్చింది. ఫినాలేకి ఇంకా 3 వారాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో రవి రీఎంట్రీ ఇస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. సీజన్3లో కూడా ఇలానే అలీరజా ఎలిమినేట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడంతో మళ్లీ అలీరజాను రీఎంట్రీ చేశారు. ఇప్పుడు రవి ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ నిర్వాహకులపై విపరీతంగా ఒత్తిడి తీసుకురావడంతో అతడిని కూడా రీఎంట్రీ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ టీంకి కూడా రవిని రీఎంట్రీ చేయించాలని ఉన్నా కూడా ఇది కరెక్టా కాదా అని చాలా రకాలుగా ఆలోచిస్తున్నారట. ఇక రవి రీఎంట్రీ దాదాపు ఖరారైనట్లు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా బయటకు వచ్చాయి. మరి చూద్దాం ఇది ఎంతవరకు నిజమో. ఒకవేళ ఇది నిజమైతే ఈ వీకెండ్లోనే అతడి హౌస్లోకి పంపించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఆర్టికల్స్ రవి బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ అవుతున్నాడని రావడంతో రవి ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కొంతమంది ఇదంతా ఫేక్ అని కూడా కొట్టిపారేస్తున్నారు. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవ్వడం, అది కూడా టైటిల్ పోరుకు దగ్గర సమయం కావడంతో ఇది జరగని పని అంటూ కొంతమంది వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం GNN టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ సుమన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN. ఎంజాయ్.